అమెరికాలు మరి మిమ్మల్ని ఎలా గుర్తించారు? నన్ను మనం ఇవాళ మీరు ఎప్పుడు చెప్తుంటారు మాట, ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంత ఒక ఒక పల్లెటూరు ఒక స్కూల్ టీచర్ కొడుకు మీరు ఒక రాజేంద్ర ప్రసాద్ అవడానికి కారణం ఏంటి అని ఎప్పుడు చెప్తుంటారు? నాకు వెనకాల తండ్రులు ఎవరు సపోర్ట్ లేదు సినిమా ఇండస్ట్రీలో, నేను హీరో అయ్యే వరకు నా సపోర్ట్ ఏం లేదు, కానీ నా సపోర్ట్ అంత నన్ను ఒక తల్లిలాగా తండ్రిలాగా గురువులాగా నన్ను భుజం తట్టి బాగా చేస్తున్నా నీ గురించి నేను రాస్తాను అని ఆ రోజున సీనియర్ జర్నలిస్ట్ దగ్గర నుంచి ఈ రోజున శివ లాంటి నా సోదరుల వరకు కూడా నన్ను ప్రేమించిన నా ప్రెస్సే నన్ను ఎప్పుడు దైవంలాగా నన్ను పిలిచాను. ఇది నేను ముందే చేసి చెప్పగలను ఎందుకంటే అది పచ్చి నిజం కాబట్టి. అలా మరి ప్రస్తుత అడుగుతారన్నయ్య ఎట్లా వచ్చింది ఇది, ఎందుకంటే మనం ఏదైనా నువ్వు ప్రతిదీ ఆథెంటిక్గా చెప్తావు కదా, షార్ట్ యాక్ట్ చేసేటప్పుడు ఏం సరే ఇక్కడ నేను ఎందుకు ఏడుస్తున్నాను, ఇక్కడ ఎందుకు నవ్వుతున్నాను, ఈ సీన్ ఎందుకు సీరియస్గా ఉండాలి, ఈ సీన్లో మన ఎందుకని రావాలి, అలాంటప్పుడు దీని గురించి బాధ్యత నాకు. జనరల్గా ఇప్పుడు ఇది మనకి ఇచ్చింది ఎవరు, జనరల్ అసెంబ్లీ అండ్ సెనెట్ అంటే లోక్సభ రాజ్య అసెంబ్లీ లోక్సభ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిపి రాసి ఉంది. దీన్ని ఆ యుఎస్ఎస్సి అమెరికన్ గవర్నమెంట్ వారు ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ మెయిల్ చేశారు కూడా. మరి అయితే అక్కడ రాజకీయ నాయకులకి మీకేం సంబంధం అన్నాయా? పాయింట్ వన్. మరి ఇక్కడ రాజకీయ నాయకులకి నాకు సంబంధం ఏంటంటే సినిమాలు చూశారు అందుకని ఇచ్చారు, వాళ్ళు చూశారు అందుకే ఇచ్చారు, వాళ్ళు ఎలా చూస్తారంటే ఇక్కడ గమ్మకం ఏం జరిగిందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే కొన్ని రాష్ట్రాలు కలిసి యునైటెడ్గా కలిసి అమెరికాగా తయారైంది, 29 రాష్ట్రాలు కలిపి భారతదేశంలాగా. అక్కడ ఆ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం న్యూజెర్సీ, స్టేట్ ఆఫ్ న్యూజెర్సీ అంటే ఒక తమిళనాడు లాగాను, ఒక కర్ణాటక లాగాను, ఒక కేరళ లాగాను అనుకోండి. వాళ్ళు భారతదేశం నుంచి అమెరికాలో ఎక్కువ మంది ఉన్న భారతీయులు ఉన్నటువంటి స్టేట్ న్యూజెర్సీ, ఎక్కువ మంది భారతీయుల్లో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నది న్యూజెర్సీ. వీళ్ళు మరి మన రాజకీయ నాయకులు తెలుసు కదా, ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళు వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాల గురించి అడగటం మొదలు పెట్టారు. ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళినప్పుడు మన వాళ్ళ మన కమ్యూనిటీని మన ఇంట్లో ఇంకో ఇందాక ఎవరి అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు అన్నట్టు కపతవాతను ఆ పక్క ఉన్నాడు, నేను ఈ పక్క సంగతి చెప్తున్నాను. వాళ్ళందరికీ ఇళ్ళకి వెళ్ళి వీళ్ళు ఓట్లు అడుగుతున్నప్పుడు మీ ఇష్టాయిష్టాలు ఏంటి అని కూడా అడుగుతారు కదా ఆటోమేటిక్గా. అడిగినప్పుడు బాబు అంటే నేను తెలుగులో చెప్తున్నాను, వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పుకుంటారు, మా దేశంలో మాకు ఇష్టమైన విషయాలు రెండు, ఒకటి క్రికెట్, రెండు సినిమా. సరే ఎక్కడికి వెళ్ళినా మరి మీరు మీ సినిమాలు మీరు బాగా చూస్తుంటారా? చూస్తుంటారు. ఎక్కువ సినిమాలు అంటే మాకు ఇంత దూరం వచ్చి ఇల్లు వదిలేసి వచ్చి హోమ్ సిక్నెస్ ఎప్పుడైనా మాకు వస్తే, ఇల్లు గురించి ఎప్పుడైనా బాధ కలిగితే, ఈ మా నందిని లాగా చిన్నప్పటి నుంచి ఇదిగో సతీష్ లాగా క్లాస్ లెక్కొట్టి సినిమాలు చూడటం ఇలా కాదు. చూడటం ఇవాళ రాలేదు కానీ అతనే ఇంకా బాగా చెప్తాడు. ఏప్రిల్లో విడుదల సినిమా రిలీజ్ రోజున పరీక్ష వదిలేసి సినిమాకి వెళ్ళాడు వాళ్ళ నాన్న దండన డన్ అని చెప్పకూడదు కదా. ఈ అవ్వగలే మీకునే అది ఓన్లీ కేవలం పాపం నంది నన్ను మా చిన్నప్పటి నుంచి నా స్నేహితుడు అని అమ్మాయ ఏది తగ్గింది అనుకున్నాను, ఎలా చూస్తే వేగలు అవుతుంది. సరే వాళ్ళు మన సినిమా మీకు అంటే మేము దూరాపారండి ఇల్లు వదిలేసి ఇక్కడ ఉండడం వాడడం, మాకు ఇల్లు గుర్తు రావాలంటే మేమందరం చూసే ఒకే సినిమా, ఏ సినిమా రాజేంద్ర ప్రసాద్ అని మాకు హీరో ఉన్నాడు, వాట్ ఈ డూ వాళ్ళు అన్నీ వాళ్ళు ఇది అంత తేలిక ఇచ్చారు, వాళ్ళు ఎన్ని ఎంక్వైరీ చేస్తారు,
సో వాళ్ళు క్రాస్ చెక్ చేసి హౌ వాట్ ఈస్ ఎన్ యాక్టర్ లైక్ దిస్ అంటే ఎన్ యాక్టర్ హూ మేక్స్ అస్ ఫీల్ రిలాక్స్డ్ నాట్ లవ్ వాడి లవ్లో చెప్తా హూ ద యాక్టర్ అదే పివి నరసరావు గారు కూడా అదే స్ట్రెస్ రిలీజర్ అని చెప్తారు ఇతను కామెడీ చేస్తాడు అది కామెడీ కాబట్టి పర్సన్ అంటే ఆరోగ్యంలోనైనా మహా నటుడు హాయిగా మీరు గుండె నిండా ఏడిస్తే కూడా మీకు రిలాక్సేషన్ ఒక నటుడి మెయిన్ బాధ్యతల్లో అది ఎంతో ఇది కూడా అంతే సో వాళ్ళందరూ ఎంక్వైరీలో సో అంటే ఈయన స్టేజ్ మీద మీ అందరికీ ఆ ఫంక్షన్ ఫుటేజ్ అంతా మీకు ఇస్తున్నాం ఫంక్షన్ ఫుటేజ్ ఇక్కడ ఎందుకు నేను వీలేదు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ రోజు సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎన్ యాక్టర్ హు మేక్ యూ రిలాక్స్ లైక్ ఎ డాక్టర్ యెస్ హి ఇస్ ఆల్రెడీ హి ఇస్ ఎ డాక్టర్ యెస్ అవర్ ప్రైమ్ మినిస్టర్ హస్ గివెన్ హిమ్ చెప్పాడు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అయినా వీళ్ళు ఆవేశంగా చెప్తారు కదా సో వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్ ది అసెంబ్లీ మ్యాన్ అక్కడ ఒక విధమైన మీటింగ్ వేసుకుని హియర్ దేర్ ఇస్ ఎన్ యాక్టర్ హూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అబౌట్ ద సమాజం సమాజం గురించి ప్రజలందరినీ కూడా వారి కష్టాలు మర్చిపోయేటట్టు చేయగలిగిన ఒక నటుడు ఉన్నాడు అక్కడ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అని అందరూ కూడా కలిసి మన వాటర్ చాలా మంది ఆనందపడతారు అనే ఉద్దేశంతో వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ మొత్తం అసెంబ్లీ మీద తిరిగే సంకల్పం నేను ప్రెసిడెంట్ అంటే చైర్మన్ ఆఖరికి ఇది తయారు చేసి ఇచ్చినటువంటి అతని యొక్క సంతకం కూడా ఉంటుంది ఇది తయారు చేసి ఆథెంటిక్ గా మనకి ఇచ్చినటువంటి సో అదంతా అంత అంత రూల్ గా ఉంటుంది అలాంటి ప్రదేశంలో ఈ విధంగా మనకి మీకు నచ్చిన మీరందరూ చూసి చిన్నప్పటి నుంచి ఆనందించిన మీకు పనిచేసిన వాళ్ళు కూడా నాకు తెలిసి ప్రాథమికంగా పనిచేసేటప్పుడు తీసుకుంటారని తర్వాత నన్ను మాత్రం ఆటోమేటిక్ గా ఎందుకంటే కొంచెం షూట్గా ఉంటానేమో అనే ఉద్దేశం షూటే సినిమా కోసమే కానీ నా సొంతానికి నాకు తెలిసి ఇంతవరకు నాకు తెలిసి ఈరోజు వరకు ఒక వాటర్ బాటిల్ కూడా నేను ఇంటికి తీసుకెళ్ళిన దాఖలా లేదు అలాంటి పనులు చేయను నాకు అవసరం లేదు అలాంటి పరిస్థితుల్లో మనకి ఇది ఇంతకుముందు ఎవరికైనా ఇండియన్ యాక్టర్ జరిగిందా జరగలేదా అనేది డిస్కషన్ అవసరం మనకి ఈ రోజున మన ఇండస్ట్రీ తరఫున మనకి ఇలాంటి ఒక గొప్ప ఆనర్ జరిగినందుకు కాను నేను ఒక నియమ నిబంధనలతో ఉన్నందుకు కాను ఇంతకాలం పనిచేస్తూ ఇంకా కూడా యాక్చువల్గా తీసుకునే 41 ఏళ్ళు అంటే మర్యాదగా నేనండి ఇండియన్ కోసం రికార్డు పెన్షన్ పంపిస్తా ఉన్నది యాక్చువల్గా అసలు నాకు తెలిసి ఇక్కడ ఉన్న కొంతమంది దర్శకులు వల్ల మామూలుగా కాదు వీళ్ళు నాకు క్యారెక్టర్లు రాయటం వల్ల చచ్చినట్టు నేను మళ్ళీ ఓపిక తెచ్చుకోవాల్సి వస్తుంది వచ్చింది సో దీనికి కారకులు వీళ్ళే నేను సో వీళ్ళ వల్ల నేను చచ్చినట్టు మళ్ళీ ఆరోగ్యాన్ని కానీ లేకపోతే నా క్యారెక్టర్ని కానీ లేకపోతే నేను పనిచేసే విధానం అని చెప్పాడు ఇందాక ఈయన ఇంకోసారి 50 సంవత్సరాలు పోయిన తర్వాత కూడా ఈయన అక్కడికి ఫిట్ అయిపోతాడండి ఈయన కారణం ఏంటంటే వెన్ యూ వాంట్ టు వర్క్ మీరు పరిగెట్టాలి ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ ఏ రేస్ మీరు రేసులో ఉండాలి అంటే మీరు రోజు పరిగెట్టాలి మీరు సడన్ గా లేసి పరిగెడతానంటే నడుము పట్టేసి కింద పడిపోతాం రోజు పరిగెడతా ఉంటేనే రేసులో పాల్గొంటారు అలాంటిదే ఈవెన్ ఈ ప్రొఫెషన్ కూడా చాలా మంది ఏమనుకుంటారు నాకైతే తెలియదు కానీ 41 ఏళ్ళు పనిచేసిన నటుడుగా నాకు తెలిసి రోజు దాని గురించి ఆలోచించకపోతే రోజు దాని గురించి ప్రాక్టీస్ చేయకపోతే ప్రాక్టీస్ నేను రోజు అర్థం ముందు నుంచి చేస్తానంటే కానీ నాకు తెలిసి ఇంగ్లీషులో నేను గోల్డ్ మెడల్ తీసుకోవాలి అబ్జర్వేషన్ ఎవరు ఎవరన్నా కొంచెం టిపికల్గా అక్కడ నడిచేస్తుంది నేను అది ఎంపడే చేశానే లెక్క మనం అది అది